Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ నాగ్ నిర్వహించే ఈ జాతీయ స్థాయి వర్క్షాప్ మన సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించే అవకాశం రావడం నిజంగా చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఇలాంటి జాతీయ వర్క్షాప్ల ద్వారా మన విద్యార్థులకి, మన అధ్యాపకులకి, మన కళాశాలకి ఒక జాతీయ స్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. కనుక ఈ వర్క్షాప్ని ఇక్కడ నిర్వహించేదానికి ముందుకొచ్చిన నాక్ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రధానంగా ఈరోజు ఉన్నత విద్యలోని ఆది చర్చ జరగాలి అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నత విద్యలోని పోకడలో అంతర్గత నాణ్యతను ఏ మేరకు మనం మెరుగుపరచుకోగలుగుతున్నామన్న అంశాన్ని ఈ వర్క్షాప్ ద్వారా మనం చర్చకు పెట్టాం. ఎందుకంటే ఇక్కడ నాక్ ప్రతినిధులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, కళాశాల యాజమాన్యం ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యారంగం పరిగెడుతున్న తీరుని మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య చాలా విస్తృతంగా వృద్ధి చెందుతుంది, మరి వచ్చి చేరుతున్నాయి. అయితే క్యాలెండర్ ఎంత వేగంగా మారిపోతుందో మనం కూడా క్యాలెండర్తో పాటు పరిగెడుతున్నాం. అలాగే క్షణం కూడా తీరిక లేకుండా మరి ఏ విధంగా ఆధునిక యాంత్రిక జీవితంలో కొట్టుకుపోతున్నామో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ ఉరకలు పరుగుల్లో ఉన్నత విద్య ఉన్నతమైన ప్రమాణాలు, ఉన్నతమైన లక్ష్యాల దిశగా వెళుతుందా లేదా అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నోళ్ళు లక్ష్యంలో వస్తున్నారు, కానీ మరి సబ్జెక్ట్లో పట్టున్న వాళ్ళు ఎంతమంది వస్తున్నారో మనం ప్రశ్నిస్తే నిజంగా అది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మార్కుల మాయాజాలంలో ఈరోజు విద్యార్థులు కొట్టుకుపోతున్నారు. లేకపోతే నిజమైన మార్పు ఉన్నత విద్యలో వచ్చిందా అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న గొప్ప గొప్ప అధ్యాపకులు చాలామంది ఉన్నారు. నేను కూడా ఇదే చిత్తూరు జిల్లా పద్మావతి ఉమెన్స్ కాలేజ్లో చదివాను. సో నాకు ఎక్కువ చదువుకునే అవకాశం రాలేదు. నా ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్ని, అది అవ్వగానే సినిమాల్లో అవకాశం రావటం వల్ల చదువుకునే అవకాశం రాలేదు. కానీ దానికి నేను ఎప్పుడు బాధపడలేదు, ఎందుకంటే 12 గంటలు చదవటం నా వల్ల చాలా కష్టం కలెక్టర్ గారు చెప్పినట్టు. కానీ ఏ రంగమైనా కూడా ప్రజల్ని మెప్పించి, ప్రజలకి సంతోషాన్ని కలిగించి, ప్రజలకి సర్వీస్ చేసే ఏ రంగమైనా కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనున్న సినిమా ఇండస్ట్రీ కానీ అలాగే పొలిటికల్గా ఈరోజు నేను ఎమ్మెల్యే అవటం ద్వారా నా వల్ల నా పరిధిలో నేను చేయగలిగిన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే ఎంతోమందికి మరి మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాను. కాబట్టే ఈరోజు మీరందరూ కూడా ఇంత అభిమానంగా, ఇంత ప్రేమగా నన్ను పిలవడం జరిగింది. నార్మల్గా కాలేజ్ ఫంక్షన్స్ అంటే నేను అస్సలు వెళ్ళను, నాకు చాలా భయం. అండ్ ఇప్పటికీ కూడా ఒక స్టూడెంట్ లాగా కాళ్ళు వణుకుతాయి. కానీ మీ రుక్మిణి మేడం వాళ్ళు అస్సలు నన్ను వదలలేదు, ఖచ్చితంగా వచ్చి తీరాలన్నారు. కాబట్టి నేను ఈరోజే హైదరాబాద్ నుంచి ఇంత దూరం మీకోసమే రావడం జరిగింది. వచ్చినందుకు నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మీరు లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అన్నట్టుగా మేము ఎంటర్ అవుతుంటే మీ చప్పట్లు, మీ విజిల్లు, మీ సంతోషం, మీ చిరునవ్వులతో ఆహ్వానించడం అనేది నిజంగా ఇదంతా మా పూర్వజన్మ అదృష్టం అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఇంత చదువుకోకపోయినా, ఈరోజు మీలాగా ఇప్పుడున్న మోడర్న్ టెన్ చదువులు లేకపోయినా ఒక విషయాన్ని మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇటీవల నీతి ఆయోగ్ సర్వే రిపోర్ట్ని ప్రకటించింది. అది మన రాష్ట్రంలో 26 రంగాలు ఏ స్థానంలో ఉన్నాయి అనే విషయాన్ని, ముఖ్యంగా మన రాష్ట్రంలో మానవ వనరుల కోసం నీతి ఆయోగ్ ఓ విషయం చెప్పింది. అదేంటంటే ఈ రాష్ట్రంలో పుష్కలంగా పట్టభద్రులు ఉన్నారు, కానీ పరిశ్రమల వైపు వెళ్ళే సామర్థ్యం మాత్రం బాగా వెనకబడ్డారు అన్న విషయం. ఈ విషయాన్ని నేను ఈ మధ్యనే శ్రీ సిటీకి వెళ్ళడం జరిగింది. శ్రీ సిటీకి వెళ్ళినప్పుడు సన్నారెడ్డి గారు నన్ను పిలవడం జరిగింది. చాలా కంపెనీలకు వెళ్ళాం,
దాంట్లో కొన్ని ఫాక్సికాన్ లాంటి కంపెనీలు. వాళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు ఇప్పుడున్న యువత ఏదైతే ఉందో అడ్వాన్స్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ బేసిక్ స్కిల్స్ అనేవి లేకుండా పోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళకి మేము, ఏదైనా ఉద్యోగ అవకాశాలని కల్పించాలి అంటే అని. సో ఈరోజు అందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పెద్ద పెద్ద చదువులు చదివేసుకుంటున్నారు, కానీ ఈరోజు బేసిక్ స్కిల్స్ అనేటివి చాలా మిస్ అయిపోతున్నారు. సో అవి చాలా ముఖ్యమని మన భరత్ గారు కూడా మీకు ఇంతకుముందే చెప్పడం మీరు అందరూ కూడా గమనించారు. సో ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఉన్నత విద్యలో ఇప్పుడు మనం తీసుకొచ్చిన మార్పులు కానీ తీసుకురాబోయే మార్పులు ఏ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయో ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఒక డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా పీజీ చేసిన విద్యార్థి ఆ డిగ్రీ పూర్తయ్యాక ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించే సామర్థ్యం ఉండాలా వద్దా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఉన్నత విద్యలోని లోపాలని గుర్తించి ఉపాధి మార్గం వైపు నడిపించేలాగా సబ్జెక్టు, సిలబస్ ఉంటున్నాయో లేదో అని ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత విద్యా రంగంలో ఈ లోపాన్ని ఆయన గుర్తించడం జరిగింది. గొప్ప యూనివర్సిటీలు, కాలేజీలు ఎన్ని ఉన్నా విద్యార్థి పట్టా చేతికొచ్చాక తన పొట్ట నింపుకునే ఉపాధిని కల్పించలేకపోతే ఎంత అద్భుతమైన పట్టా ఉన్నా కూడా దానివల్ల ఫలితం శూన్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుర్తించారు. కాబట్టే ఈరోజు విద్యా రంగాన్ని ఉపాధి రంగంగా మార్చే దిశగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చేస్తున్నారన్న విషయం మీరు టీవీలు, పేపర్లు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒకవైపు విద్యతో పాటు మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ చేసుకునేలాగా చర్యలు చేపట్టేలాగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. రాష్ట్రంలో 25 ఎంపీ అంటే పార్లమెంటు కేంద్రాలలో 25 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి ఏ కోర్సు చదివినా సరే ఖచ్చితంగా మరి నైపుణ్యాన్ని పెంపొందించుకోలేగా కొత్త విద్యా విధానాన్ని ఆవిష్కరించబోతున్నారన్న విషయాన్ని మీ అందరూ కూడా గుర్తించాలి. త్వరలోనే మన డైనమిక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్నత విద్యలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చి వాస్తవిక విద్యా విధానాన్ని మరి మీ ముందుకు తీసుకురాబోతున్నారన్న విషయాన్ని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కనుక విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ మార్కులు, ర్యాంకులు, పట్టాలు కాదు కావాల్సింది, సబ్జెక్టు, నాలెడ్జ్, పోటీ ప్రపంచాన్ని జయించే సామర్థ్యం, ఎక్కడైనా ఉద్యోగాన్ని సాధించే సత్తా అవసరమని గుర్తించాలి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మరి కొద్ది రోజుల్లోనే మన యువతకి ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఆ స్కిల్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాన్ని గుర్తించాం. చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం అలాగే మన చేశారో 75% మరి ఉద్యోగ అవకాశాలు లోకల్, మనమే కదా లోకల్ చంటిగాళ్ళము. సో మనకే రావాలని చెప్పి ఆయన చెప్పారు అంటే దానికి తగ్గట్టుగా మనమందరం కూడా ఈరోజు ఆ చట్టాన్ని అందిపుచ్చుకునే విధంగా ఒకవైపు చదువుకుంటూనే ఒకవైపు మన స్కిల్ డెవలప్మెంట్ని కూడా మనం పెంపొందించుకోగలిగితే ఖచ్చితంగా మరి మన భరత్ గారు చెప్పినట్టు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినప్పుడే సక్సెస్ కాగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఎలాంటి మార్పులు రావాలో నాక్ ప్రతినిధులు, విద్యారంగం నిపుణులు అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే హోల్ ఇండియా హోల్సేల్గా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా మీ అందరూ కూడా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎంతో అభిమానంతో ఇంత దూరం పిలిచారు. అండ్ ఈరోజు ఇంకా పెద్ద బాధ్యతను ప్రిన్సిపాల్ గారు